స్వాగతం. రాజకీయాల్లో ఈ మధ్య సినీ గ్లామర్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా కమెడియన్స్ అందరూ వైసీపీ మరియు జనసేన పార్టీల మధ్య తిరుగుతూ ఉన్నారు. ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ పార్టీలో ఉండగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మరియు జబర్దస్త్ టాప్ మోస్ట్ కమెడియన్ హైపర్ ఆది జనసేన పార్టీలో ఉన్నారు. రీసెంట్ గా శ్రీకాకుళంలోని రణస్థలంలో పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన యువశక్తి అనే ప్రోగ్రామ్ లో హైపరాది కూడా పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్ లో వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ హైపరాది చేసిన కామెంట్స్ ఎంతటి వివాదాలకు దారితీసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజా కూడా దీనిపై కౌంటర్లు వేసింది. జబర్దస్త్లో ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా హైపరాది ఒక కమెడియన్ గా ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న విషయం తెలిసిందే. తనకి రోజాతో అన్నేళ్ల సాన్నిహిత్యం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కోసం హైపరాది అలా మాట్లాడడం పవన్ అభిమానులను ఎంతో మెప్పించింది. అయితే ఇప్పుడు రోజా కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులను హైపరాదికి కౌంటర్లు వేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆర్టిస్టులలో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నారు. సుధీర్ మరియు హైపరాది ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలుసు. అంతేకాకుండా అతను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాలలో తెలిపాడు సుడిగాలి సుధీర్. అలాంటి సుధీర్ పవన్ కళ్యాణ్ మీద నిరంతరం నోరు పారేసుకుంటూ ఉంటే వైసీపీ పార్టీతో చేతులు కలుపుతాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రోజా నుండి ఒత్తిడి అయితే బాగా వస్తుంది, కానీ సుడిగాలి సుధీర్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలా రాజకీయాల్లో ఈ జబర్దస్త్ కామెడియన్స్ ఈ మధ్య తలదూర్చడం కామన్ అయిపోయింది. ఇలా ఒక పార్టీకి స్టాండ్ తీసుకోవడం వల్ల వీరిద్దరి కెరీర్ పై ఏమైనా ప్రభావం పడుతుందా లేదా అనేది చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.